టెక్సా యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం అవ్వడం జరిగింది ఏదైనా బీటెక్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్కి చెందిన పదమూడు జిల్లాల అభ్యర్థులు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ యొక్క ప్రాసెస్ ఉండి ఎలా అప్లై చేసుకోవాలి ఫుల్ డీటెయిల్ ప్రాసెస్ని నేను ఇప్పుడు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి ఇలాంటి ఉద్యోగాల కోసం మీరు కాకపోతే మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ట్రై చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే షేర్ అయితే చేయండి ఇప్పుడు వివరాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు టోల్ ప్లస్ టోల్ ప్లస్ ఇండియా లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే ఉద్యోగాలు అయితే ఇంజనీరింగ్ ఉద్యోగాలు అయితే భర్తీకి చేస్తున్నారు దీని యొక్క డీటెయిల్ ప్రాసెస్ చూసుకుంటే టోల్ ప్లేస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు కేవలం మీ మొబైల్ ద్వారా అయితే మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఏదైనా గ్రాడ్యుయేట్ ఎనీ గ్రాడ్యుయేట్ అంటే బీటెక్లో సిఎస్సి ఐటీ ఈసీఏ అలాగే ఎంసీఏ కానీ చేసే అభ్యర్థులు ఎవరైనా ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి కాకపోతే మీరు సిక్స్టీ పర్సెంట్ మాస్తో మీ యొక్క డిగ్రీ అయితే కంప్లీట్ అవ్వాలండి శాలరీ చూసుకుంటే పర్యా రెండు లక్షల నలభై వేల రూపాయల పర్యానం అయితే శాలరీ అయితే వస్తుంది మొత్తం చూసుకుంటే ఇరవై ఐదు వేకెన్సీకి సంబంధించి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ద్వారా భర్తీ చేస్తున్నారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఏజ్ చూసుకుంటే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో గల మధ్య అభ్యర్థులు మాత్రమే అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది దీంట్లో ఈ జాబ్స్లో మీరు జాయిన్ అయిన తర్వాత ఒకవేళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత మీకు జాబ్ వస్తే మినిమం టూ ఇయర్స్కి బాండ్ అయితే అగ్రిమెంట్ అయితే కంపల్సరీ రాయవలసి వస్తుందండి ఈ రెండు సంవత్సరాల అగ్రిమెంట్ రాయకుండా మీరు జాన్లో అయితే జాబ్లో అయితే జాయిన్ అవ్వడానికి అవకాశం లేదు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడం లాస్ట్ డేట్ చూసుకుంటే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది డిసి యొక్క దీని యొక్క డైరెక్ట్ లింక్ ద్వారా నేను రిజిస్ట్రేషన్ అయితే ఎలా చేసుకోవాలని చూపిస్తారు అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఆటోమేటిక్గా ఈ లింక్ అయితే ఉంటుంది మీకు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా అయితే మీరు మొబైల్ ద్వారా అయితే టూ త్రీ మినిట్స్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అప్లై చేసుకోవడం లాస్ట్ డేట్ చూసుకుంటే థర్టీ ఆగస్ట్ లాస్ట్ డేట్ అండి అప్లై చేసుకోవడానికి జాబ్ లొకేషన్ ఒక చూసుకుంటే హైదరాబాద్లో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది కరెంట్లీ ప్రిమోట్ ఆన్ వన్ మంత్ ట్రైనింగ్ ఎట్ ఆఫీస్ ఆల్రెడీ మీకు అయితే వన్ మంత్ ట్రైనింగ్ కూడా అయితే ఈ జాబ్స్కి అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క లింక్లో లో అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి కావాలంటే మీరు పూర్తిగా అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసుకుంటే మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మీ నేమ్ ఎలా ఉందో అక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేవాల్సి వస్తుంది మీ యొక్క జెండర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత మీ యొక్క వ్యాలిడ్ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి వస్తుంది తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్కి చెందిన పదమూడు జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఈ అయితే కాంటాక్ట్ నెంబర్ మీ యొక్క వాలిడ్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తే మీకు ఇంటర్వ్యూ యొక్క షెడ్యూల్ని వాళ్ళు మొబైల్ ద్వారా అయితే మీకు అయితే సబ్మిట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు ఆ తర్వాత మీ యొక్క వాలిడ్ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది ఫాదర్ నెంబర్ ఫాదర్ నేమ్ మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మీ ఫే ఫాదర్ నేమ్ ఎలా ఉంటుందో క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయండి కేటగిరీ క్యాస్ట్ మీరు ఏ క్యాస్ట్ చెంది అభివృద్ధి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే జనరల్ కేటగిరీ అలాగే మైనార్టీ చెందిన కేటగిరీ వాళ్ళ మీరు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాలకు సంబంధించి డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకుని తర్వాత మీ యొక్క మండల్ నేమ్ కానీ మున్సిపాలిటీ నేమ్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీ యొక్క నియోజకవర్గాన్ని అయితే ఇక్కడ క్లియర్గా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి వస్తుంది తర్వాత మీ యొక్క అడ్రస్ ఆధార్ నెంబర్లో మీ యొక్క అడ్రస్ పూర్తి పిన్ కోడ్తో సహా ఎలా ఉందో ఆ అడ్రస్ పూర్తిగా అయితే మీరైతే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత మీ ఇక్కడి ఉన్న నెక్స్ట్ బెటన్ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా అయితే ఫైల్ అయితే సేవ్ అయిపోతుంది ఆ తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ డేట్ ఎండ్ అయిన తర్వాత ఒక మొబైల్ ద్వారా అయితే మీకు మీరు ప్రొఫైల్ కదా షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్స్ అయితే అపాయింట్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఆ తర్వాత మీరు ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలని పూర్తి ప్రాసెస్ ద్వారా అయితే తెలపడం అయితే జరుగుతుంది ఇంత ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇంజనీరింగ్ ఉద్యోగాలు చేసిన అభ్యర్థులకు అలాగే ఎంసీఏ చేసిన అభ్యర్థులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు అయితే వీళ్ళు భర్తీ అయితే చేస్తున్నారు ఈ వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్సా